Hi friends, welcome to Smart Satya's channel. ఈ రోజు నేను మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను అండి. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని మనం బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న రైస్లో నీళ్ళు పోసుకొని ఒక 4 to 5 hours నాననివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 10 minutes ముందు అటుకులని ఒక కప్పు నానేసుకున్నానండి. ఈ అటుకులు బియ్యం తీసుకున్న కప్పు కంటే ఒక చిన్న కప్పుతో అటుకులను తీసుకున్నాను. ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఇలా ఉడికించి తొక్కు తీసుకొని పెట్టుకున్నాను. ఈ బంగాళదుంపని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక వీటన్నిటిని కలిపి ఒక ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న రుబ్బులో 1/2 cup ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే నేను 1/2 cup తురిమిన క్యారెట్, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, అలాగే కొంచెం కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. సో వీటన్నిటిని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు 1/2 teaspoon బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసుకొని, ప్యాన్ హీట్ అయ్యాక ఈ బ్యాటర్తో చిన్న చిన్న దోశల్లా వేసుకోవాలి. ఈ దోశల్ని పెద్ద పెద్దదిగా వేసుకోకూడదండి, కొంచెం చిన్న దోశలుగా వేసుకోవాలి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, తిప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది. చాలా కొంచెం అది పల్చగా రావండి, దోశలు కొంచెం మందంగా వస్తాయి, వెజిటబుల్స్ యాడ్ చేసాం కాబట్టి. ఈ దోశల్ని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తూ బాగా ఒక పక్క కాలేక రెండో పక్కకి తిప్పుకోవాలి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో ఇలా ఒక పక్కకి కాలేక రెండో పక్కకి తిప్పుకోవాలి. ఇలా రెండు పక్కకి కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు నైట్ రైస్ని నానబెట్టి పెట్టేసుకుంటే మార్నింగ్ తొందరగా అయిపోతుంది. రెసిపీ అన్నది చాలా హెల్తీ రెసిపీ అండి, అన్ని రకాల వెజిటేబుల్స్ వాడాం కాబట్టి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ రెసిపీని, మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బై బై.